శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని SRP3 గనిని సందర్శించారు. గనిలోకి మ్యాన్ రైడింగ్ ద్వారా వెళ్లి గనిని సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భాస్కర్ రావు జీఎం సుబానితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో KK-6 గని, కాశీపేట 2 గనులు ప్రారంభించనున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆదేశం మేరకు కొత్త గనుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి సంస్థ బొగ్గుకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉందన్నారు. OCP లాభాలతో భూగర్భ గనులు ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. 6 కొత్త గనుల ఏర్పాటుకు సింగరేణి బోర్డు నిర్ణయించిందన్నారు. సింగరేణికి ఉన్న కోల్ లీకేజ్ కంటే అధికంగా విద్యుత్ సంస్థల నుంచి బొగ్గు అవసరం డిమాండ్ ఉందన్నారు. ఇందారం OCP త్వరలో ప్రారంభిస్తామన్నారు. మందమరిలో KK-6 గని, భూపాలపల్లిలో KTK-3, 5 ఇంక్లైన్ల గనులు మనుగూరులో కొండాపూర్, కొత్తగూడెంలో రాంపూర్ కొత్త గనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. శ్రావణపల్లి శాంతి గని, KTK-OCP-3, మందమరిలోని OCP బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ఎల్లందులోని గుండాల, కొత్తగూడెంలోని VK-7, GDK-10 గనులను OCP చేయనున్నామని చెప్పారు. నూతన 6 గనులతో ఆ లోటు పూడ్చుతామన్నారు. జైపూర్ విద్యుత్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం 9 బొగ్గు బ్లాక్ కేటాయించి కోల్ లీకేజ్ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో SRP3 గని మేనేజర్ N. రమేష్ పాల్గొన్నారు.